విధంగా మరోసారి కలుసుకోవటం, దేవుని మాటలు వినటం మనందరూ కూడా ఎంతో మేలు. మరి దేవుని యొక్క దీవెన కూడాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడ మహిమగలిగిన దేవ, మే నెల మొదటి ఆదివారం మేము సమాజం ఈ విధంగా కూడుకున్న ప్రార్థించడానికి మీ యొక్క సహాయం మాకు అన్ని విషయాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కరోనా రోగంతో పరాడుతూ మరి అధికారులు అలాగే పోలీస్ వారు పారిశుద్ధ యంత్రాంగం మరి ప్రతి ఒక్కొక్కరిని డాక్టర్స్ని అనేక ప్రజా ప్రతినిధులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎదిరించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అనుగ్రహించి నడిపిస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడండి. యేసయ్య నామంలో మీ సన్నిధికి వచ్చి వినుసున్నటువంటి వారిని తండ్రి, నన్ను మమ్ము మా అందరిని కూడా మాట్లాడి మా అందరికీ ఏమి నేర్చుకోవాలో, ఏమి సరి చేసుకోవాలో, ఎలా విడిచిపెట్టాలో విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సేవకులు పరిశుద్ధులు నీ స్వరం వింటూ నీ పరిశుద్ధాత్మ లేఖన భాగ వాక్యాల్లో నుండి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మా జీవితాలు సరిచేసి మమ్మల్ని బలపరిచి ఈ యొక్క కరోనా బాధలు ప్రతి యొక్క తండ్రి నష్ట కష్టాల నుంచి విడిపించి గొప్ప మేలు మాకు దయచేయమని యేసునామను వేడుచున్నాను తండ్రి, ఆమే. దయచేసి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు మనము మొదటి దిన వృత్తాంతాల్లో 2:16 మనం చదువుకుందాం. ఇక్కడ షెరూయా అబీగయులు వీరి అకాజల్యండ్రు, షెరూయా కుమారులు ముగ్గురు అబిషై యోవాబు ఆశా హేలు. వీరు ముగ్గురు ఆమెకి ముగ్గురు కుమారులు. మరి వీరిని దేవుని యందతో భయభక్తులుగా పెంచడానికి గల కారణం దేవుడు యొక్క ఉన్నత ఉద్దేశం కలిగినటువంటి కుటుంబంలో నుంచి వీరు వచ్చారు. యోధా కుటుంబం, యాకోబు యొక్క కుమారుల్లో యోధా అనేటువంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు వేరు. కనుక మొదటి సామెయేలు గ్రంథములో 16:5 ఈ మాట మనకు కనబడుతుంది. 16:5 ఆ యోధా వంశంలోంచి వచ్చినటువంటి యెషయి ఆయన గారికి 10 మంది సంతానం. ఆ 10 మంది సంతానంలో ఈమె కూడా ఒక కుమార్తె షెరూయా. వారి యొక్క తమ్ముడు దావీదు. యెషయికి మరి 10 మంది సంతానం, 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. యెషయి అనేటువంటి ఆయనకి గొర్రెలు కాసుకునేటువంటి వాడు, చిన్నవాడు, ఏ సంగతులు తెలియనటువంటి వాడని పెద్ద కుటుంబంలో కూడా పెద్ద ఎన్నిక లేదు, లెక్కలేనటువంటి వాడు దావీదు. అయితే ప్రవక్త ఆ దినాల్లో ప్రవక్త సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, సమూయేలు నేను కోరుకున్న వాడిని నువ్వు అభిషేకించు, యెషయి అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన కుమారులలో ఒకరిని నన్ను కోరుకున్నాను, అతన్ని అభిషేకించి వెళ్ళాను అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత మొదట సమూయేలు 16:5 మీరు శుద్ధులై, ఈ సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడు, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారుని శుద్ధి చేసి బలి అర్పించను. సరేండి, ఇక్కడ వీరిలో ఉన్నటువంటి దోషము పోవటానికి, పాపం పోవటానికి, తిరిగి దేవునికి అంగీకారంగా చేయబడటానికి మొట్టమొదటగా దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాడు ఈ సమీలు గారు అని అంటే, మీరు శుద్ధులై రండి. అంటే శుద్ధులు ఇవ్వడానికి మనం ఏం చేస్తామో తెలుసు, మనకు స్నానం చేస్తాం. చాలామంది శుద్ధులు ఇవ్వడానికి ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి చేసిన పాపాలు పోవడానికి లేకపోతే కష్టాలు నష్టాలు ఇరుకులు వస్తాయి అనుకుని ఒక 40 రోజులని, ఒక 6 రోజులను, 10 రోజులను, 30 రోజులను టార్గెట్ పెట్టుకుని ఆ రోజుల్లో మడిగట్టుకుని చక్కగా శుద్ధిగా స్నానం చేసి పొద్దున్న లేచి ఎవరి ఇష్టాలు దైవంగా దేవుణ్ణి నియమంగా కలిగి ఉంటారు, ఆ నియమ నిష్టలు. అలాగే ఇక్కడ ఏమో జరుగుతుందంటే, ఆ యొక్క సంవత్సరం ఒకసారి మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండాలి, సరైన రీతిగా ఉండాలి, దైవీకంగా ఉండాలి, దేవుని అడుగు జాడల్లో ఉండాలి, దేవుని మార్గాల్లో ఉండాలి, దేవుడు కోరుకున్న రీతిగా ఉండాలి. అందుకనే నేను కోరుకున్నటువంటి ఒక వ్యక్తి అతన్ని మీరు అభిషేకించు అని అంటే, ఆ యొక్క స్వామిలు ఆయన ఏమన్నాడంటే, ఇతను మొట్టమొదట శుద్ధులై రండి మీరు అందరూ కూడా. దేవుడు శుద్ధుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన ఎంతో పవిత్రమైనటువంటి వాడు, కనుకని మీరు కూడా శుద్ధులైరండి అని పంపించి వారిని శుద్ధి చేసుకుని ఏం అర్పించారు, శుద్ధులైన తర్వాత బలి అర్పిస్తున్నారు. బలి దేనికంటే పాప పరిహారము. గతంలో ఇంతవరకు ఉన్నటువంటి పాప పరిహారం పోవాలనంటే మీరు బలి అర్పించి దేవుడు అంగీకరించేలాగా బలి అర్పించాలి. అర్పణ దేవునికి ఆరాధించడం, బలి అర్పించి దేవుని ఆరాధించేవారు, దోషం పోయేటట్టుగా విముక్తి పొందాం కనుక, విడుదల పొందాం కనుక ఆరాధి. ఇక వాక్యాల్లో మనం చూసాం, మరి దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు, కోరుకున్నాడు,
ఏర్పాటు చేసుకున్నాడు. కనుక తప్పకుండా దావీదును రాజుగా చేయబోతున్నాడు అనేటువంటిది ఆమె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు నా తమ్ముడు షెరూయా విశ్వాసం నమ్మకం దేవుని మీద కలిగి తమ్ముడికి ఏ విధంగానైనా సరే నేను సహకరించాలి సహాయపడాలి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడంలో నేను కూడా పాలిభాగస్థురాలుగా కావాలి. నేను మాత్రమే కాదు నా ఉన్నటువంటి ముగ్గురు కుమారులు కూడా ఇలాంటి గొప్ప పనిలో ఉండాలి. నా దేశాన్ని కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుడు కోరుకున్నటువంటి దేశము యూదా దేశము ఇశ్రాయేలు యొక్క దేశము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశమును కాపాడుకోవటంలో పాలిభాగంగా రాజుతో కలిసి సహకరించేటువంటి కుమారులు కూడా ఆమె చిన్నప్పటి నుండి తల్లి చాలా దేశభక్తిలోనూ దేవుని భక్తిలోనూ పెంచి మామగారు దావీదు యొక్క అక్క కుమారులు మేనల్లుళ్ళు. ఈ మేనల్లుళ్ళు మరి ఎంతో వినయ విధేతలు కలిగి చక్కగా తల్లి బోధ వారికి ఎంతో ప్రయోజకులుగా చేసింది. ఎలాంటి వారు ఉన్నారు? ఆరుతేరుని యోధులుగా ఉన్నారు. వాళ్ళ పేర్లు పెట్టడం కూడా ఎలాంటి పేర్లు పెట్టింది? దైవికమైనటువంటి పేర్లే పెట్టింది. మొట్టమొదటి అతను అభిషయ్. అభిషయ్ అనగా ఈయన దానం బహుమానము అంటే దానమును చేసేటువంటి వాడు. ఇతన్ని దావీదు ఆయన 300 మందిలో కూడా సైన్యాధిపతిగా ఉన్నతమైనటువంటి అధికారిగా నియమించాడు. నియమించినప్పుడు 300 మందిని అవలేలుగా అతను బాహుబలం చేత శక్తి చేత సునాయాసంగా హతం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన గురించి మరి ఈ వచనాలు మనం చూస్తే రాయమంటుంది. ఎందుకంటే దావీదుని అనేక సార్లు ఆదుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఎక్కడైనంటే 2 సమూయేలు 21:17 2 సమూయేలు గ్రంథము 21:17 రెండో ఆయన గురించి మనం చూస్తే యోవాబు. ఈ యొక్క యోవాబు అనేటువంటి పేరుకు అర్థము యెహోవా తండ్రి. దావీదు తండ్రి కూడా సైన్యాధిపతిగా నియమించాడు. అలాగే మూడో ఆయన ఆషాయేలు. ఆ అర్థం ఏంటంటే దేవుడే చేశాడు. ఇతను ఎవరు చేశాడు అని పెట్టిందండి ఆషాహేలు. దేవుడే చేశాడు అని అతనికి మంచి పేరు పెట్టింది. వీరి పేరుకు తగినట్లుగా మంచి ప్రావీణ్యత కలిగి ఇతను ఎలాంటి వాడంటే ఇతను కూడా ఆరితేరినటువంటి విద్వాంసుడు. ఎలాంటి విద్వాంసుడు అండి? ఆరితేరు ఆడవి లేడిలాగా వేగవంతంగా పరిగెత్తేటువంటి వాడు ఈ మూడో కుమారుడు. ఎంత చురుకుగా ఎంత శరవేగంగా పరిగెత్తేటువంటి అలాంటి కాళ్ళు కలిగినటువంటి వాడుగా అంత చురుకుగా పరిగెత్తగలిగినటువంటి వేగవంతంగా అన్నిటికంటే ముందుగా పరిగెత్తేటువంటి వేగవంతమైనటువంటి కుమారుడు. మనము ఈ ముగ్గురు యొక్క ప్రాధాన్యత కలిగి ప్రాముఖ్యత కలిగి దావీదుని మీద వేగవాల పోకుండా కాపాడుతూ వెన్నంటి ఉండి ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు వచ్చినప్పటికీ వారు ఏ విధమైన సమస్య రాకుండా యుద్ధ నైపుణ్యత కలిగి దేశాన్ని కాపాడి రాజుగారిని కాపాడి అంత మరి పరాక్రమశాలిగా తీర్చిదిద్దబడ్డారు. వీరు దావీదుకి మాంగారు ఎవరంటే సౌలు. సౌలు గారి యొక్క మాంగారు యొక్క పినతండ్రి కొడుకు అబ్నేర్ అనేటువంటి ఆయన ఉన్నాడు బహు పరాక్రమ గారు. వాడు అతన్ని హతమార్చారు. మరి దావీదు యొక్క కుమారుడు అబ్సాలోము. దావీదు యొక్క కుమారుడు అబ్సాలోము ఈయన కూడా మంచి యోధుడు. తండ్రి మీద తిరుగుబాటు చేసి ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే అలాంటప్పుడు మరి శత్రువుగా మారి దావీదుని తరుపుతూ ఉండి తండ్రి మీద పగబట్టి అనేక రీతిలుగా ఇబ్బందులు కలిగిస్తాం అన్నటువంటి వ్యక్తి. యుద్ధం కనుక జరిగితే ఆయన్ని మీరు ఏ విధంగానే కనుక వెళ్ళినప్పుడు మీకు చిక్కితే అబ్సాలోము మాత్రం చంపొద్దని దావీదు సభాముఖంగా అందరికీ అందరి సంక్షేమాలు మాట్లాడారు. మాట్లాడితే ఆ మాటలకి సరే విన్నారు. అక్కడ సైన్యాధిపతి కూడా చెప్పాడు. అతను కూడా చెప్పి ఈ యొక్క మేనలుడైన దావీదు యొక్క కుమారుడు అబ్సాలోము అయితే ఈ మేనలకు బావబావమర్దులే. అబ్సాలోమును షెరూయా కుమారులను బావబావమర్దు. ఆయన కూడా సైన్యాధిపతి కనుక అతను కూడా ప్రకటించాడు మీకు యుద్ధంలో అబ్సాలోము కనుక ఆయన ఎవరు కూడా సంపద దొరికినా కానీ మిగతా వాళ్ళందరూ కూడా హతమార్చండి అని రాజుగారు చెప్పిన మాటలే వీళ్ళు కూడా చెప్పారు. కానీ అతను మంచి అందగాడు అబ్సాలోము. కుర్రలు కలిగినటువంటి జుట్టు కలిగినటువంటి వాడు. అలాంటి కుర్రలు కలిగినటువంటి జుట్టు అందమైనటువంటి పొడవుగా ఉండేటప్పుడు ఆయన వెళుతూ ఉండగా ఆ యుద్ధవంతిలో ఈత చెట్టుకి తన జుట్టు చిక్కుని ఎలాడుతున్నప్పుడు ఆ యొక్క సైనికుడు ఏం చేశాడంటే అతను చంపడానికి చంపల రాజుగారి మాటలు గుర్తొచ్చి చంపకుండా వదిలి అయితే ఇలా చిక్కాడు ఇది పరిస్థితిని యోవాబుకి చెప్తే యోవాబు వెళ్ళి ఏం చేశాడంటే అయిటి తీసుకుని అతను కొట్టి ఆయన్ని చంపేశాడు. చూశారా దావీదు మహారాజు వద్దన్నాడు ఈయనేమో అలాగా చంపడానికి మన మనసు. 2 సమూయేలు 18:14-15 వచనంలో అబ్సాలోము యొక్క మరణాన్ని గురించి మనం
చదివితే అక్కడ రాయబడింది. మరి మూడో అతను ఎవరంటే, మూడో అతను వీరు ఆదినటువంటి వారిలో అబ్సాలోము యొక్క సైన్యాధిపతి. అబ్సాలోము యొక్క సైన్యాధిపతి అమాషా, ఈయన చనిపోయాడు. ఈయన ఎలా చనిపోయాడు అక్కడ మనం చూస్తే రెండవ సమయంలోనే 20:10 రాయబడింది. మరి ఈ ముగ్గురు మేనలను గురించి చెప్పేటప్పుడు దావీదుకి అక్కగారు ఎంతో ప్రాణం, ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆమె ఎంత వెనకాలండి దావీదుని మరి ప్రార్థన చేయటం, ఆవిడ మంచి ప్రార్థనా పర్వాలు విజ్ఞాపన చేసేది, దైవభక్తి కలిగినటువంటి ఆమె కనుక పొరపాటు చేసేది కాదు. నా యొక్క కుమారుల యొక్క ప్రాణము దేవుని కొరకు ఒకవేళ పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం దావీదుని అనుసరించేవారుగా ఉండాలి. దావీదు ఎవరిని అనుసరిస్తారు? దేవుణ్ణి అనుసరిస్తారు. దావీదుని గురించి దేవుడు చెప్పేటప్పుడు ఎవరిని చెప్పాడు? ఆయన దావీదు నా హృదయానుసారుడు అని చెప్పగలిగాడు. కాబట్టి ఆమె ఎన్నోసార్లు మరి ఈ విషయాల్లో కుటుంబంలో దావీదుని వెంబడించే విషయంలో అనేక నిందలు పడింది, అనేక శ్రమలు కూడా పడినట్టుగా మనం గమనించడానికి రాయిపోయినా అనేక రకాలుగా ఆమె ఏ విధం చేతనైనా సరే ముందుకి వెళ్ళినటువంటి ఆమెగా ఉన్నది. అందుకని అక్కడ కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఆ ముగ్గురు కుమారుని కూడా వారి ప్రాణాలతో సైతం లెక్క చేయకుండా దేశభక్తి దేవుని భక్తి ఎందు మరి వారిని నడిపించడంలో తల్లి యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆమెను గురించి దావీదు చెప్పడానికి కుమారుల కంటే కూడా షెరూయా కుమారులు అని ఎప్పుడు కూడా ఆయన సంబోధించడం మనం చూస్తాం. వారు ఒక విషయంలో దావీదు వీరిని ఏమనని చెప్పారంటే, దావీదు షెరూయా కుమారులు నాకంటే పరాక్రమవంతులు. చూడండి, దావీదు యుద్ధంలోకి వస్తే దావీదు కనుక నిలబడితే ఏ ఒక్కరు కూడా నిలబడలేరు. ఇక అంత దైవశక్తి కలిగినటువంటి వాడు, దేవునిందు అంత గొప్ప ఆత్మ కలిగినటువంటి మరి రాజు. ఆ రాజుగారే అంటున్నాడు. ఏమని అంటున్నాడండి చూడండి, ఎక్కడ ఉందంటే ఈ వచనం 2 సమూయేలు 3:39 దావీదు గారు పలికినట్టుగా రాయబడింది. మరి ఎంత చక్కని కుటుంబం. ఈ రోజున ఇలాంటి మరి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు మనం ఒక కుటుంబంలో ఉంటాం. మనం ఉన్నప్పుడు మీరు కూడా ఎలా ఉన్నారు? మీ యొక్క భావన ఎలాగ ఉన్నది? తమ్ముళ్ళ గురించి కానీ, అన్నల గురించి కానీ, లేకపోతే అక్కల గురించి కానీ, అన్ని విషయాల్లో మనం చక్కగా తోటి అయినటువంటి తోటి అయినటువంటి వారికి చదువుడు వాదుడుగా రక్త సంబంధముగా దేవుని యొక్క ఎందు భయభక్తి కలిగిన కుటుంబంగా ఉండి ఎదగాలనేటువంటి అపేక్ష కోరిక మీరు కలిగి ఉన్నారని, మనం కలిగి ఉండాలని. ఒకవేళ లేకపోతే అలాగా ఉండడానికి ప్రయాసపడటం ఈరోజు నుంచి మంచిదని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్లో ఇలాంటి ఆదర్శంతో ఉన్నటువంటి అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెల విషయంలో కూడా మనం చూస్తాం. ఎక్కడంటే మోషే అహరోను అక్కగారైనటువంటి మిర్యాము, వీరు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబంలో నిర్గమకాండం 15:21-22 దయచేసి చదవండి. అందులో రాయబడింది నిర్గమకాండము 15:21-21 మిర్యాము మరి తమ్ముడైనటువంటి మోషే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఒక గొప్ప నాయకునిగా ఏర్పాటు చేశాడు. ఆమె కూడా ప్రవక్తనిగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆమె తమ్ముడు గురించి తర్వాత వారి యొక్క దేవుని పరిచర్యలో ఎంత సహకరించి ముందుకి వేసినటువంటి వారుగా ఉన్నారు. యోధా వంశం నుంచి వచ్చినటువంటి యెషయాలో వచ్చిన 10 మంది సంతానం, ఆ సంతానంలో ఉన్నటువంటి మనం షెరూయా ఆ కుమార్తె యొక్క కుమారులు ముగ్గురు, మరి తమ్ముడైనటువంటి దావీదు. ఈ దావీదును కూడా మనం చూడగలం. అలాగే అదే గోత్రంలో వచ్చినటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో జన్మించాడు, వడ్లవారిగా జీవించాడు 30 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో దైవికమైనటువంటి దేవుడు తానే కుమారుడుగా వచ్చినటువంటి అనంతమైనటువంటి దేవుడు, మానవుడికి వచ్చిన అనంతమైనటువంటి దేవుడు. ఆయన పాపంలో ఒక వ్యక్తి పాపంలో పడి కొట్టుకుపోతూ ఉంటే అతనికి చేయించి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు లేకపోయారు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏ భేదం లేదు, అందరూ మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నాం. కనుక పాపాత్రులైనటువంటి వాళ్ళని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక కుటుంబం ఎక్కువగా ఆయన్ని ప్రేమించినటువంటి కుటుంబం, మరియా మార్త మరి అనేటువంటి వారు కూడా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాసు వార్త 10:10
32 వచనాల్లో రాయబడ్డాయి. యేసుప్రభుని ఆ యొక్క ఊరు వచ్చినప్పుడు వారెంత ప్రేమించి వారిని యేసుక్రీస్తుని చేర్చుకున్నారు. చేర్చుకున్నటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఎందుకనంటే వారు ఆ మార్తా మరియ లాజరు తమ్ముని ఎంత ప్రేమించేవారు. కనుక ఈరోజు నువ్వు కూడా అలా ప్రేమించేటువంటి నీ యొక్క కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు విధంగా ప్రేమించుకుని దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళరా, నువ్వు అలా ఉంటున్నావా? విరోధ భావం ఉందా? దాన్ని తీసేసేయి, దాన్ని తొలగించుకో. అలాంటి దేవుని ఉంటే అది అపవాద ద్వారా వచ్చేది, కానీ మీ కుటుంబం ద్వారా వచ్చేది కాదు. అది మీలో ఒకరికొకరు ఎవరైతే అపవాది ఎవరినైనా స్వరపడి ఎవరికైనా అన్యాయం చేసినా ఎవరికైనా బాధ కలిగించే మాటలు మాట్లాడినా తద్వారా మనం ఏమవుతున్నామంటే అపవాదికి లోనై దాని ద్వారా కుటుంబంలో తమ్ముడు ప్రేమ, అన్న ప్రేమ, అక్క ప్రేమ కోల్పోతున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రేమ కోల్పోయేటువంటి పరిస్థితిని అపవాది కలిగించాడని గుర్తిస్తే అలాంటి వారికి యేసుప్రభుని కనుక చేర్చుకుంటే దాన్ని నివారణ చేస్తున్నాడు. నివారణ చేసి తిరిగి ఆత్మీయమైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనము సర్వ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులు దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఇప్పుడు మనం ఏం చేయాలనంటే మనం ఎక్కువగా ఆత్మీయ అక్కలు చెల్లెళ్ళు మనం అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరికొకరు సహకరించాలి. తిరిగి మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆత్మీయమైనటువంటి జీవితాల్లో మనం కాపాడుకోబడవలసినటువంటి అవసరత. కనుక పరిశుద్ధమైన జీవితం జీవించాలి, గౌరవించాలి, కనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, అర్పించాలి. ఆ దోషం పోవటానికి మనం దేవునికి ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి వాటిలో దేవునికి దేవుని వంతనము దేవునికి ఇవ్వాలి, లోకానికి ఇచ్చే లోకానికి ఇవ్వాలి. కుటుంబ పరంగా మనము దైవికమైనటువంటి కుటుంబంలో ఒకరికొకరు ఆప్రియత అనురాగాలు పెంచుకుని దేవుని మహింపరచేవారంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని ఎంతగానో మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో మనకి సహాయపడి శరూయ ఎలాగైతే ముగ్గురు కుమారుల్ని దేశభక్తిలోనూ మరి ముఖ్యంగా దేవుని భయభక్తులను ఎలా అయితే పెంచిందో అలాగా నీవు నిన్ను కూడా మరి కుటుంబంలో ఉన్నటువంటి వారు పెంచేవారుగా, పెద్ద చేసేవారుగా, నడిపించేవారుగా, ఏదో మనం కనిపించాలి అనేదే కాకోకుండా ఇంత గొప్ప ఆధిక్యతని ఈ రోజున మనం దేవుని యొక్క సందేశాన్ని మనం వినగలిగాం. దేవుడు అదే ఆత్మ, అదే సన్నిధి, అదే మనకి కూడా అనుగ్రహించడానికి ఈరోజు ఎంతగానో ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా ఉండి ఆదరించాలని కోరుతున్నాడు. ప్రియమైనటువంటి వారారా, ఏ పరిస్థితులైనా ఆదరణ లేకుండా ఉంటే, ఏదైనా భయం చేస్తుంటే, అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనం పోరాడేటువంటి పోరాటం సర్వప్రపంచం పోరాడుతున్నటువంటిది ఇప్పుడు ఎవరితో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మరి లోకనాథులతో, ఆకాశమండల దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. దానికి మరి ముఖ్యంగా ఇప్పుడు నేటి కొద్ది దినాలుగా ఈ కరోనా వ్యాధితో పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటంలో దేవుడు మనకి సహాయపడి మన ప్రార్థన ఆలకించి, మన విజ్ఞాపన ఆలకించి, మనం దేవుని భయభక్తులు ఉండటం చూసి మనకు దేవుడు సహాయం చేసి ఆదుకుని ఆదరించి నడిపించి మనం మనలను మన కుటుంబాలని ఈ వాక్యం విన్నటువంటి వారిని ఆదరించాలని కోరుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడంటే ఆదివారం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటే నూతన నిబంధన యేసుప్రభువు రక్తమాంసాల పాలిబో ఆ దేవుని నుంచి వచ్చిన పరలోకం వలన నేనేనని మరి యోహాన్ స్వార్థ ఆరాధ్యులు ఆయన మాట్లాడారు. కనుక వాక్యం మొట్టమొదట మొదట అధ్యాయం అయితే ఆయన ఎందరు అంగీకరిస్తే అందరూ పిల్లలయ్యాం కనుక 14 వచనంలోకి వచ్చాము. వ్యవహారం 1:14 ఆ యొక్క వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరధారి అయినటువంటి వాక్యం అయినటువంటి యేసు ప్రభుని ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాం? భుజిస్తున్నాం. ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా ఫలించడానికి, ఆత్మలో మనం వదిలటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటా మీకు ఆశీర్వాదకరం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఏంటి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు చేసిన చేతుల ద్వారా చేసిన పాపాలకి, కాళ్ళ ద్వారా చేసినటువంటి అపవిత్రమైన నడిచిన స్థలాలకి, మరి హృదయంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మర్చిపోలేనటువంటి ఆ యొక్క ద్వేషం, అసూయ, ఈర్ష, పగ అనేటువంటి వాటినన్నింటిని కూడా ఛేదించడానికి దేవుడు ఏం చేశాడంటే పంచగాయములు తల ద్వారా చేసిన నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలన్నీ కూడా దైవ విరుద్ధంగానైనటువంటి వాటికి దేవుడు ముళ్ళ కిరీటం పెట్టబడి దేవుని ఆ యొక్క శాపం నుంచి, ఆ పాపం నుంచి విడిపించినటువంటి
ఆ పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నది నూతన నిబంధన. కనుక ఇదే విషయాన్ని సువార్తనే నేను వచ్చే వరకు రెండో రాకడ పట్ల ఈ భూమి మీదకి యేసుప్రభు వారు వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఒకరితో ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు తెలియజేయాలి. అయ్యో అదే సంగతి దేవుడు కోరేది. కనుక ఆ విధంగా తెలియపరుద్దాం అనేకులు దేవుని దగ్గరికి, ఆ పాపం నుంచి శుద్ధత లేనటువంటి అపవిత్రత అయినటువంటి చెడిపోయినటువంటి ఆ స్వభావం నుంచి మనం బయటకు వద్దాం, ఇతరులు బయటకు వచ్చేలాగా దేవుణ్ణి వేడుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమనమ్మకమైన మా తండ్రి, నీకు అనేక వందనాలు ప్రభువా. నీకు ఆరాధన చెల్లిస్తున్నాం, మా ప్రార్థన ఆలకించారు, మాకు సహాయం చేశారు, మీకు వందన స్తోత్రాలు. ఈ ఆదివారం ఈ యొక్క కరోనా భారం నుండి భయంకర పరిస్థితుల్లో నుంచి మా ప్రధాన ముఖ్యమంత్రులు తండ్రి దేశంగా ప్రపంచంగా సార్వత్రికంగా సంఘముగా సమాజంగా కూడి ఆదివారం నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలు బట్టి నీకు అనేక వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎంతో మంది దానాలు చేస్తూ ఉన్నారు అయ్యా, తిండిది అన్నదానం చేస్తూ ఉన్నారు ప్రభువా. ప్రభువా అనేకులకి బాధలు ఇబ్బందులు కరోనా పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి నీవు మానవుల్లో దయ పుట్టించి ఆ దయ నిన్ను వలె నీ ప్రభువాను ప్రేమించినటువంటి వాక్యం నెరవేర్చబడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు. నిన్ను ఆత్మతో సత్యముతోనూ ఆరాధించడానికి ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి వందనాలు. మాలో ఉన్నటువంటి పనికి మాల జీవితాన్ని పలికిరానటువంటి సంగతులన్నీ కూడా వైదొలగించినందుకే నీకు అనేక వందనాలు ప్రభువా. తండ్రి వాటి మీద అసహ్యం పుట్టించుతున్నందుకు వందనాలు. ఏది మంచో ఏదో చెడో మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. చెడులో లేకుండా మంచి మార్గంలో మమ్మల్ని నడిపించడానికి ఆ మార్గం మీరే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన నీకు అనేక వందనాలు. మా కుటుంబంలో నీ నామానికి ఘనత, నీ నామానికి గౌరవం, నీ నామం హెచ్చైనట్టున్నావు, ఉన్నతమైన నామం అని లాభం పైనామం ద్వారా నిన్ను ఆరాధించేటువంటి ఆ గొప్ప ధన్యత మా అందరికి కూడా దయచేసినందుకు వందనాలు. ఈ యొక్క ఆరాధన మీరు అంగీకరించండి, ఆలకించండి. నా కొరకు మా కొరకు సర్వ మానవుల కొరకు నీ ప్రాణాత్మ దేవుని బలిగా అర్పణగా అర్పించి తన రక్షణ సిద్ధం చేసిన ఆ రక్షణ పొందిన వారిని బట్టి నీకు నీకు పొందన స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకెవరైతే పొందలేదో వారికి కూడా పొందేలాగా సహాయం దయచేయండి. ఈ విధంగా నా తోటి సేవకులు బ్రదర్స్ అందరూ కూడాను పరిశుద్ధులు, స్త్రీ పురుషాదులు, అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు తండ్రి పెద్దవారు చిన్నవారు నా తోటి వారు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి రక్షించిన ప్రతి వారిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దేశంలోనూ ఆ అనేక దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దీవించి ఆశ్రదించి నీ సేవలను నీ పరిశుద్ధులను నీవు కోరుకున్నటువంటి ఆ రాజ్యము కొరకే సిద్ధం చేస్తున్నందుకు వందనాలు. అపవాది తంత్రాలను లయపరచండి. అపవాది యొక్క తండ్రి మరి అనేక రకాల చెడ్డ దుర్గుణాలన్నింటినీ కూడా తీసివేయండి. ప్రభువును రక్షుడైన యేసునామలో స్తుతిస్తూ ఉన్నాం. మా ఆరాధన అంగీకరించండి, మా ప్రార్థన మీ సరైన చేసుకోండి. యేసునామను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి మనకు ఆయన ప్రేమించే వారికి ఆ భూమి మీద సర్వ మానవాళికి దేవుని నమ్మి ఆరాధిస్తున్న వారికి సదా తోడేయండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేసి దేవునిలో నడిపించబడను గాక. ఆమేన్. మీ అందరూ కూడా మరోసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళా తదుపరి దేవుని యొక్క సందేశం కలుసుకుందాం. అందరికీ వందనాలు. దావీదు కీర్తించగా గొల్యాతు హతమాయెను, దావీదు కీర్తించగా గొల్యాతు హతమాయెను, నీ ప్రజలు కీర్తించగా ఎరుకో గోడలు కూలెను, నీ ప్రజలు కీర్తించగా ఎరుకో గోడలు కూలెనే. ప్రసంగము కన్నా ప్రార్థనమిన్న, ప్రార్థన కన్నా కీర్తించుటమిన్న, ప్రసంగము కన్నా ప్రార్థనమిన్న, ప్రార్థన కన్నా కీర్తించుటమిన్న. యెహోవా కీర్తనకు యోగ్యుడు, దూతలు నిత్యము కీర్తించును. యెహోవా కీర్తనకు యోగ్యుడు, దూతలు నిత్యము కీర్తించును, దూతలు నిత్యము కీర్తించును.